Adilabad jillaloni Gayatri jalapatam prapanchasthayi rappelling sannahaka potiliku vedikayindi. Atyanta sahasopetamaina ee potilu bhari bhadrata madhya jarugutunnayi. Vividha rashtrala nunchi 120 mandiki paiga kridakarulu indulo palgonnaru. Deeniki sambandhinchi maa pratinidhi Mahinder special report. Prapanchasthayi rappelling potilaku Gayatri water falls vedikayindi. Manam prastutam Gayatri water falls daggara unnam chusukochu ikkada potilu jarugutunna teeru da rendu bari kondala madhya nunchi ప్రజెంట్ కూడా ఈ క్రీడాకారులు కూడా కిందికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ క్రీడల్లో భాగంగా ఈ రాఫెల్లింగ్ సాహస క్రీడల్లో భాగంగా మొత్తం 14 విభాగాల్లో 120 క్రీడాకారులు ప్రస్తుతం పాల్గొన్నారు ఇవాల రేపు రెండు రోజుల పాటు కూడా ఈ పోటీలు జరుగునాయి పోటీలకు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా క్రీడాకారులు వచ్చిందిలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు క్రీడాకారులు కూడా కిందికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇందులో దాదాపుగా 14 విభాగాలనే రకరకాల విభాగాల్లో కూడా వాళ్ళు ఈ సాహస క్రీడలను కూడా వారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా వారికి అన్ని రక్షణ కవచాల దాని సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది లేదా తలకు హెల్మెట్ తో పాటుగా బెల్ట్ బెల్ట్ను కూడా ఏదైనా ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా బెల్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు దాదాపుగా 200 అడుగుల ఎత్తు నుంచి కూడా ప్రజెంట్ కూడా వాళ్ళు కిందికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ 200 అడుగుల ఎత్తుపైన ఉంటేనే ఈ రాఫెల్లింగ్ పోటీలకు వీళ్ళు ఎంపిక చేస్తారు దీనిలో భాగంగానే ఈ తెలంగాణలో ముఖ్యంగా గాయత్రి వాటర్ ఫాల్స్ కూడా ఈ రాఫెల్లింగ్ పోటీలకు అనువుగా ఉండడంతో కూడా అడ్వెంచర్ క్లబ్ దానికి సంబంధించి యజమానులు ఈ గాయత్రి వాటర్ ఫాల్స్ను కూడా ఈ పోటీలకు కూడా వేదిక చేయడం జరిగింది దాదాపుగా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా వీరు ఈ పోటీలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈసారి మాత్రం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గాయత్రి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రస్తుతం ఈ పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం ఒకసారి చూసుకొచ్చి కిందికి దిగిన తర్వాత కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అక్కడ కోచ్లు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది వారు ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇచ్చుకుంటూ కూడా వారికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ప్రాణాపాయం ఎందుకంటే ఈ రాఫెల్లింగ్ సాహస క్రీడలు అనేది అత్యంత ప్రమాదంతో కూడుకునే దీంతో కూడా వీరికి క్రీడాకారులు కూడా దాదాపుగా కోచింగ్ అంటే చాలా వరకు కోచింగ్ ఇచ్చి వాళ్ళు పోటీలకు అనుకూలమైన తర్వాతనే వారిని దీనికి అనుమతిస్తుంటారు దీనిలో భాగంగానే కూడా ఈసారి కూడా వారికి దాదాపుగా 120 మంది క్రీడాకారులకు ప్రస్తుతం ఈ రాఫెల్లింగ్ పోటీలకు అనుమతించిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది అదేవిధంగా కిందికి దిగిన తర్వాత కూడా వాళ్ళు ఈ బోట్ల ద్వారా సపరేట్ బోట్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కింద పడిన సమయంలో వారిని రక్షించడానికి కూడా కింద రెస్క్యూ టీం కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది కింద పైన రెండు రెస్క్యూ టీములు ఉన్నాయి మొత్తం ఈ 200 అడుగుల పైన ఎత్తున్న జలపాతం దీంతో కూడా ఇది సాధారణంగా ఇది బండరాయితో కూడుకున్నది కావడంతో కూడా కిందికి దిగడానికి ఇది అనువుగా ఉండడంతో కూడా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ పోటీలతో కూడా గాయత్రి వాటర్ ఫాల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పేరు సంపాదించింది అని చెప్పుకోవాలి దీనికి సంబంధించి కూడా పైన మనం ఒకసారి చూస్తే పైన కోచ్ కూడా ఉన్నాడు ఈ రాఫెల్లింగ్ పోటీలు దానికి సంబంధించి వచ్చిన కోచ్ కూడా వారికి ముందు సూచనలు ఇచ్చిన తర్వాత వారిని క్రిందికి దింపుతున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళు కిందికి వచ్చే క్రీడాకారులు కూడా రకరకాల విభాగాల్లో మొదట వాళ్ళు కళ్ళకు గంతలు కట్టకుండా కిందికి దిగుతున్న టీంలు కొన్ని ఉంటే మళ్ళా కొన్ని కొంతమంది క్రీడాకారులు కళ్ళ కూడా గంతలు కట్టుకొని కూడా కిందికి దిగే పోటీలు కూడా ఉన్నాయి అంటే రకరకాల విభాగాలు ఉన్నాయని చెప్పాలి రకరకాల విభాగాల్లో అత్యుత్తమ ప్రతిమ కనపరిచిన క్రీడాకారులు కూడా పారితోషికాలతో పాటుగా బహుమతుల ప్రదానం కూడా చేరినారు ఇంత అందమైన జలపాతం దగ్గర ఈ పోటీలను నిర్వహిస్తుండడంతో కూడా చుట్టుపక్కల దానికి సంబంధించి గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పోటీలను కూడా వీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది దాదాపుగా మనం పైన కూడా చూసుకొచ్చి పెద్ద సంఖ్యలో కూడా ఈ చుట్టుపక్కల దానికి సంబంధించి గ్రామాల ప్రజలు కూడా వాళ్ళు వచ్చి పోటీలను కూడా ఆనందంగా తిలకిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అందమైన కొండల మధ్య చుట్టూ జాలువారే ఈ జలపాతం అందాల మధ్య ఈ గేమ్స్ ఈ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు ఈ పోటీలను కూడా చూడడానికి వాళ్ళు ఎంతో ఆసక్తి కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే ప్రధానంగా మాత్రం ఇక్కడికి రావడానికే ఒక ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపుగా 5 కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళు ఈ ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చిన మనం చూసుకొచ్చి క్రీడాకారులు కానీ ఈ పోటీలను తిలకించేయడానికి వచ్చే సందర్శకుల విషయంలో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఒక సాహసంగా అని చెప్పుకోవాలి ఎందుకంటే మొత్తం ఈ దట్టమైన అటవీ ప్రాంతం మొత్తం బండలు కావడంతో కూడా ఇక్కడికి కిందికి అంటే జాగ్రత్తగా దిగుతూ ఇక్కడికి రావాల్సి వస్తుంది ఏమాత్రం స్లిప్ అయినా కానీ ప్రాణాలకే అపాయం ఉండే అవకాశం ఉంది దీంతో కూడా ఇక్కడికి వచ్చిడే ఒక
sahasam aite ikkada potilu maro sahasam ani cheppukovali dintho kuda ee potilaku anchanta pradhanyata చోటు చేసుకుంటూ వస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇది దాదాపుగా నెల రోజుల కితమే జరగాల్సి ఉండగా ఇటివల కురిసిన భారీ వర్షాలతో కూడా రెండు సార్లు ఈ పోటీలు వాయిదా పడుతూ వచ్చాయి ఈసారి మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కూడా ప్రస్తుతం ఈ పోటీలను కూడా అడ్వెంచర్ క్లబ్ యజమానులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు రెండు రోజుల పాటు ఇక్కడ ఉండడానికి పైన సెపరేట్ గుడారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొండ పైన కింద రెండు గుడారాలను ఏర్పాటు చేశారు దీంతో వాళ్ళు దాదాపు 120 మంది క్రీడాకారులు కూడా వారికి ఉండే అంటే వసతి సౌకర్యాలతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది అదే విధంగా భద్రతా విషయంలో కూడా కట్టుదిట్టంగా అంటే క్రీడాకారులకు ఎటువంటి ప్రాణాపాయంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు కిందకి గాని పైకి కిందకి దిగడంలో గాని పైకి ఎక్కే క్రమంలో గాని ఎప్పటికప్పుడు కోచ్లు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఈ పోటీలను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మాత్రం ఈ గాయత్రి వాటర్ ఫాల్స్ రాఫెల్లింగ్ క్రీడలతో కూడా తనకంటూ ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వస్తుందని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ సత్య